హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు ఈ స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 4. సో గైస్, ఈ వీడియోలో నేను టోటల్గా 5 టాపిక్స్ అయితే కవర్ అయిపోతున్నా. అందులో ఫస్ట్ వచ్చేసి బీఎంపీఎస్ అయితే అయిపోయింది మన రౌండ్ 1 అయితే. సో ఆ రౌండ్ 1లో ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు డిస్క్వాలిఫై అయ్యారు, ఎంవీపీ ఎవరు, అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్లన్ యొక్క వరస్ట్ మేనేజ్మెంట్ అనమాట. వీడికి గేమ్ మెయింటైన్ చేయనికే రాదు, అట్లాగే ఈ స్పోర్ట్స్ కూడా మెయింటైన్ చేయనికే రాదు. మీకు చూపిస్తాం మొత్తం క్లియర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు టోర్నమెంట్స్ మరియు చెప్తాను కదా, ఏదైనా రిజిస్టర్ అవ్వడానికి ఈసారి మీకు ఒక టోర్నమెంట్ చెప్తాను కదా, అదైతే వెరైటీగా ఉంటుంది చూడండి. అండ్ ఫైనల్గా వచ్చేసి నిన్న బీఎంపీఎస్ అయితే అయిపోయింది కదా, అందులో మిరామార్లో ఒక జోన్ అయితే పడ్డది. ఆ జోన్ ఎంత హార్డ్గా ఉందంటే నేను చూపిస్తా చూడండి, మీరైతే షాక్ అయిపోతారు. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో వీడియోని కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటే షేర్ చేయండి. అండ్ ఇంకా ఇప్పుడు మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి నిన్న మనకు బీఎంపీఎస్ అయితే రౌండ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు ఇక్కడ ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇంకా ఎంవీపీ అన్నీ చూపిస్తాను చూడండి. సో ఇందులో మనకు తెలిసిన టీమ్స్ ఏవి అని కూడా చెప్తాను, మనకు తెలిసిన టీమ్స్ ఏవి, అందులో వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని మీకు హైలైట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది కార్నివల్ గేమింగ్, గాబ్లిన్ అనమాట. గాబ్లిన్ అయితే ఏమన్నా ఆడిండు, అసలు గాబ్లిన్ గురించి మీకు లాస్ట్లో చెప్తా చూడండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ హైదరాస్ మనోలే. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా 5th పొజిషన్లో మోగో ఈస్పోర్ట్స్. మోగో ఈస్పోర్ట్స్ అంటే మన ట్రాఫిక్ మ్యాగ్నెట్, డెస్ట్రో, ఇంకా మనమలనే ఎస్ పవర్ కూడా జాయిన్ అయ్యింది కదా, వాళ్ళ టీం అనమాట. నెక్స్ట్ ఇంకా 6th పొజిషన్లో వచ్చేసి ఓజీ అనమాట, ఓరంగుటను. కారు గేమింగ్ అయితే ఆడతాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సిల్లీ ఈస్పోర్ట్స్ ఉన్నారు. సిల్లీ ఈస్పోర్ట్స్ ట్రైడెంట్ గేమింగ్ నుంచి వచ్చిరనమాట ఇన్వైట్లో. వీళ్ళు ఫస్ట్ గ్రూప్ అప్పుడు బాగా ఆడారు, కానీ సెకండ్ టైం అయితే అంత గొప్పగా అయితే ఏం ఆడలేదు. కానీ నెక్స్ట్ ఇంకా 11, 12, 13 మనందరికీ తెలిసిన టీమ్సే, సౌల్, 8-బిట్, గాడ్ లైక్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టీమ్ ఏఎస్ అంట. సో ఈ టీమ్ ఏఎస్ వాళ్ళపైన అయితే హ్యాకింగ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు నిజంగా హ్యాకర్స్ ఏందో తెలియదు, కానీ బయట అయితే టాక్ అయితే బాగానే ఉంది. అండ్ దాని తర్వాత ఇంకా కొంతమంది టీమ్స్ అయితే ఉన్నారన్నమాట కింద, మనకు ఎక్కువ పరిచయం అయితే లేరు. దాని తర్వాత నెక్స్ట్ 25 దగ్గర రెవెనెంట్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ 29th దగ్గర విఎక్స్టీ ఉంది కదా. సో ఈ టీం ఎవరంటే బీజీఎంఎస్లో ఎన్టీటీ గేమింగ్ సెకండ్ వచ్చిండే చూడండి, సోమరాజు. ఎన్టీటీ గేమింగ్ అయితే బంద్ చేసాడు అన్న కదా, తర్వాత సోమరాజు అయితే ఆడుతున్నాడు కదా. సో ఆ సోమరాజు వాళ్ళ టీమే అనమాట, ఆయన వాళ్ళ టీమే టీం విఎక్స్టీ. దాని తర్వాత ఇంకా ఎక్స్పార్కో రికనింగ్ ఉన్నారు. కానీ దాని తర్వాత టీం బ్లైండ్ ఉన్నారు కదా, వీళ్ళ మీద కూడా అది హ్యాకింగ్ ఎలిగేషన్స్ అయితే వచ్చినాయి. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో ఏం అర్థమే కాదు, వాళ్ళు నిజంగా హ్యాకర్లా లేదా ఇట్లా క్రాఫ్ట్ని అయితే పట్టించుకుంటేనే లేదు. కానీ నెక్స్ట్ 35th పొజిషన్లో ఐఫర్ ఈస్పోర్ట్స్ అయితే ఉన్నారు. వీళ్ళు మన తెలుగు వాళ్ళే అనమాట, అందరూ నలుగురు తెలుగు ప్లేయర్సే, మొత్తం తెలుగు టీమే. సో ఒకసారి వెళ్ళి సపోర్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ అక్కడ యూట్యూబ్లో వెళ్ళి సపోర్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగా ఆడారు. అండ్ ఇంకా నెక్స్ట్ కింద ఉన్నవన్నీ కొన్ని టీ1 టీమ్స్, ఇంకా కొన్ని ఇన్వైటెడ్ టీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 50 పొజిషన్లో టీమ్ గాడ్ లైక్ లాల్స్ అనమాట. మనకు తెలిసిందే కదా గార్డెన్ లాల్స్ అయితే ఓన్లీ క్లాసిక్స్ ఆడతాడు, క్లాసిక్స్ డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటాడు కదా, అట్లాంటిది ఈ స్పోర్ట్స్ ఆడాడు. చాలా బాగా ఆడారు వాళ్ళు, ఫస్ట్ టైం అనమాట ఇంత హెవీ ఈ స్పోర్ట్స్ ఆడడము. అండ్ ఇంకా దాని తర్వాత గ్లోబల్ ఈ స్పోర్ట్స్ ఉన్నారు. కానీ దాని తర్వాత ఇంకా కొన్ని టీమ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత కింద K9 ఈ స్పోర్ట్స్ ఉన్నారు కదా, వీళ్ళపైన కూడా హ్యాకింగ్ ఎలిగేషన్స్ అయితే వచ్చినాయి. సో ఇవి టోటల్గా టాప్ 64 టీమ్స్ అనమాట. ఇప్పుడు ఈ టీమ్సే నెక్స్ట్ రౌండ్ 2కి అయితే క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు నేను నెక్స్ట్ తర్వాత టీమ్స్ చూపిస్తా చూడండి, 65, 66. సో ఆ ర్యాంకింగ్ వచ్చిన టీమ్స్ అందరూ కూడా ఎలిమినేట్ అయిపోయినట్లే. వాళ్ళు బాగానే ట్రై చేసారు, కానీ ఇంకా ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే కదా, తప్పదు కదా. సో ఆ టీమ్స్ ఏదో చూద్దాం రండి. దానికంటే ముందు ఇక్కడ 67 పాయింట్స్ తోటి ఉన్నారు కదా, పాపం వీళ్ళైతే చూడండి వీళ్ళు ఎంత ఫీల్ అయి ఉంటారో, జస్ట్ ఒక్క పాయింట్ తోటి ఎలిమినేట్ అయిపోయి ఉంటారు. అండ్ దాని తర్వాత 67th పొజిషన్ టీమ్ తమిళాస్. టీమ్ తమిళాస్ బీజీఎంఎస్లో థర్డ్ పొజిషను, బీజీఐఎస్లో టాప్ 5లో ఉండే. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఒక రౌండ్ 1 క్వాలిఫై అవ్వలేదు, ఎందుకో ఏమో, ఏమైందో ఏం అర్థమే కాలేదు. అండ్ దాని తర్వాత టీమ్ సి స్కౌట్ది, స్కౌట్ వాళ్ళు బాగా ట్రై చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచెస్ అయితే పోయినాయి, కానీ సెకండ్ టైం అయితే బాగా ఆడారు అనమాట. సెకండ్ గ్రూపింగ్ ఉంటుంది కదా, అప్పుడు బాగా ఆడారు. కానీ ఏమైందంటే పెనాల్టీలు పడ్డాయి అనమాట, మేబీ ఆ పెనాల్టీస్ పడకపోయింటే క్వాలిఫై అయ్యేవాళ్ళేమో. కానీ ఇంకా కొన్ని టీమ్స్ అయితే ఉన్నాయి, ఇన్స్పిరేషన్ కానీ, రిప్ మిజో కానీ, వీళ్ళు బాగా ఆడతారు. ఇంకా గేమ్ అంటే తప్పదు ఎవరో ఒకరు డిస్క్వాలిఫై అవ్వాల్సిందే. దాని తర్వాత 82 దగ్గర స్నాక్స్, విఎస్టీ స్నాక్స్ టీమ్ అనమాట. స్నాక్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా కష్టపడిరు, ట్రై చేసారు, కిల్స్ కూడా బాగా కొట్టారు. ఇంకా అంటే అంత కన్సిస్టెంట్గా అయితే ఆడలేకపోయారు. ఇంకా కొన్ని పాయింట్స్ కూడా పెనాల్టీ పడ్డాయి కదా.
కానీ స్నాక్స్ అయితే ఇప్పుడు మళ్ళీ గివ్ అప్ అయ్యాను, అంటే మొదలుపెట్టాను అంటున్నాను, మళ్ళీ ఆడతా అంటుండు. అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా టోర్నమెంట్స్ వస్తాయి కదా, సో అప్పుడైనా కంబ్యాక్ కోసం మనం అయితే వెయిట్ చేద్దాం. కానీ నెక్స్ట్ 92 దగ్గర నంబర్ వన్ ఈస్పోర్ట్స్, నంబర్ వన్ కూడా మనోలే తెలుగులే, ఎవరు అనుకుంటున్నారు, మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉన్నారు కదా, వాళ్ళ టీమే అనమాట, పీటి లయన్ ఉంటాడు కదా వాళ్ళే అనమాట. ట్రై చేశారు కానీ ఇంకా అంత దూరం అయితే వెళ్ళలేకపోయారు. కానీ నెక్స్ట్ 99 దగ్గర వచ్చేసి హీరోస్ గేమింగ్, అందరికీ తెలిసిందే కదా హీరోస్ గేమింగ్ మన తెలుగు వాళ్ళే. వీళ్ళు ఇంత డ్రాబ్యాక్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదనమాట ఈ లాబీలో ఆడడానికి. వీళ్ళు ఇలాంటి లాబీలో చాలా అంటే చాలా తక్కువ మ్యాచెస్ ఆడారు. ఏంటంటే జస్ట్ ఒక 10 మ్యాచ్లు 20 మ్యాచ్లు లేకపోతే ఒక 30 మ్యాచ్లు ఆడితే ఎక్స్పీరియన్స్ అయితే రాదు. డైలీ ఇలాంటి లాబీస్లో ఆడుతూనే ఉండాలి, 100, 200, 300 మ్యాచ్లు ఆడుతూ ఉంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇంకా గ్రైండ్ చేస్తూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు. నెక్స్ట్ టైం ఇంకా కమ్బ్యాక్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ ఇంకా టీమ్ మఫిన్స్, టీమ్ మఫిన్స్ వచ్చేసి గర్ల్స్ టీమ్ అనమాట, కాశ్వీది, అంటే కాశ్వీయే దానికి ఓనర్ అనమాట ఆ టీమ్కి. సో వీళ్ళకి ఎంత హేట్ వచ్చిందంటే నిజంగా పాపం ఇంకోరైతే గివ్అపే ఇచ్చేస్తారు, అసలు ఘోరంగా హేట్ అయితే వచ్చింది. స్లాట్ వేస్ట్ అని, ఫ్రీ కిల్స్ అని, అంటే మీకు స్లాట్ ఇచ్చి బొక్క, మీరు వేరే వాళ్ళకు ఫ్రీ కిల్స్, మీరు ఏం చేయలేరు, అట్లా మస్తు హేట్ వచ్చింది. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఏమీ ఫ్రీగా స్లాట్ ఇవ్వలేదు వాళ్ళు, ఇక్కడ ఏంటంటే అప్త్రష్ టోర్నమెంట్ నుంచో ఎక్కడి నుంచో వాళ్ళు అదేంటి గెలిచే వచ్చిందనమాట. సో అట్లా ఇన్వైటెడ్ అయితే వచ్చింది. పోయిన వీడియోలోనే చెప్పిన కదా గర్ల్స్ ఈ స్పోర్ట్స్ ఎందుకు ఆడారంటే ఇందుకే హేట్ ఎక్కువ వస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, అట్లా హేట్ ఇచ్చేటోళ్ళు 3 రీకాల్స్ ఉన్న ఒక క్లాసిక్ మ్యాచ్లో ఒక చికెన్ డిన్నర్ కూడా కొట్టడానికి షాత కాదు. సో ఇవి ఓవరాల్ స్టాండింగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ రౌండ్ వన్లో ఎంవీపీ చూసుకున్నట్లయితే క్లాస్ నుంచి వద్దాం. సో లాస్ట్ నుంచి అయితే ఎఫ్ఎస్ ట్రేస్ గాడ్, గాడ్ లైక్ అడ్మినో, హెక్టర్, దివ్యాస్ అండ్ గాబ్లిన్. దిస్ గాబ్లిన్ అయితే అయ్యగారే నంబర్ వన్ అన్నట్లు ఆడిండు, ఏమన్నా ఆడిండా. అండ్ నా దగ్గర ఒక పోస్ట్ అయితే లేదు, అది పోయిందనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ పోస్ట్లో క్యాలిక్యులేషన్స్ అయితే చూపించారు, బిఎంపీఎస్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3. సో ఈ 3 సీజన్స్లో టోటల్గా ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి అండ్ గాబ్లిన్ ఎన్ని కిల్స్ కొట్టిందనే ఒకటి పోస్ట్ అయితే ఉంది, పోయింది నా దగ్గర. ఆ పోస్ట్లో అయితే గాబ్లిన్ కేడీ ఎంతో తెలుసా, 3 కేడీ. ఒక అఫీషియల్ టోర్నమెంట్స్లో 3 కేడీ ఏంటయ్యా, నార్మల్గా మనం ఒక నార్మల్ క్లాసిక్ మ్యాచ్లోనే ఒక 3 కేడీ మెయింటైన్ చేయాలంటే చచ్చిపోతాం. అట్లాంటిది టోర్నమెంట్లో క్లాన్ ఈవెంట్స్లో 3 కేడీ అంట, కా గుండె బతకాలి. వామ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో ఇది రౌండ్ వన్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి అయితే రౌండ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది, చూద్దాం అప్పుడు ఎన్ని టీమ్స్ క్వాలిఫై అవుతారో. అప్పుడు కూడా ఏంటంటే 64 టీమ్స్ ఉన్నాయి కదా, 64 నుంచి 32 టీమ్స్ అయితే క్వాలిఫై అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్టన్ యొక్క వరస్ట్ మేనేజ్మెంట్ అనమాట, వీడికి బీజిఎంఐ మెయింటైన్ చేయడం ఎట్లాగో చక్కగా రాదు, గేమ్ మొత్తం హ్యాకర్లు, గేమ్ మొత్తం సర్వర్ ప్రాబ్లమ్. కొన్ని ల్యాన్ ఈవెంట్లు ఈ స్పోర్ట్స్ అయినా సరిగ్గా మెయింటైన్ చేయడానికి కూడా రావట్లేదు వీడికి. ల్యాన్ ఈవెంట్లో కూడా మ్యాచ్ సర్వర్ నాట్ రెస్పాన్స్ వచ్చి క్రీ మ్యాచ్ పెట్టారు. అండ్ కొన్ని మంత్స్ కింద బీజిఏఎస్ అయితే అయింది కదా, అందులో టీమ్ ఎన్ఐవై నుంచి ఒక ప్లేయర్ అయితే బ్యాన్ అయ్యిండు, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తున్నా కదా. అండ్ ఇప్పుడు నిన్న బిఎంపిఎస్లో మళ్ళీ అదే టీం నుంచి ఇంకొక ప్లేయర్ అయితే బ్యాన్ అయ్యింది, అది కూడా లైవ్ బ్యాన్లో, ఇక్కడ మీరు చూడండి కళ్ళ ముందరనే బ్యాన్ అయ్యిండు. ఇట్లుంటుంది క్రాప్టన్ యొక్క మేనేజ్మెంట్. అప్పుడు బీజిఏఎస్ అయినప్పుడు కొన్ని టీమ్స్ని అయితే బ్యాన్ చేసిండే, ఆ పోస్టులు మొత్తం డిలీట్ చేసిండ్రు అనమాట. అంటే దీన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక సీజన్ అప్పుడు ఎవరైనా హ్యాకింగ్ వేసుకొని వస్తే బ్యాన్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ సీజన్కి హ్యాక్ వేసుకొని రండి, మళ్ళీ గేమ్ మొత్తం చెడదొబ్బండి, ఇది వీడి మేనేజ్మెంట్ ఇట్లుంటుంది. అసలు ఇలాంటి వాళ్ళకైతే ఆధార్ కార్డు బ్యాన్ అనేది ఖచ్చితంగా జరగాలి, లేకపోతే ప్రతి ఒక్కడి ఇంతే పేరు మార్చుకోవడం, ఇంకొక పేరు పెట్టుకొని రావడం, లేకపోతే ఒక టీం నుంచి ఇంకొక టీంకి మారిపోయి రావడం, అంతే కాన్సెప్ట్. ఎప్పుడు మారుతాడో ఏందో మళ్ళీ మళ్ళీ తెలుసా, వీడి లత్కోర్ పనులు కప్పిపుచ్చుకోనికే వీడు పత్తి పనులు చేస్తుండు, ఆ పత్తి పనులు చూసి షాక్ అయిపోతారు, చూపిస్తాను చూడండి. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూపించిన కదా, అందులో కొన్ని పెనాల్టీస్ పడ్డాయన్న కదా, దానికి రీజన్ ఏందో తెలుసా, ఇట్లా లత్కోర్ రూల్స్ పెట్టిండు, మనది పీఓవే ఉంటుంది కదా అది సబ్మిట్ చేయాలంట, కానీ సబ్మిట్ అయిపోతే -2 పాయింట్స్, ఇంకా అది హ్యాండ్ క్యామ్ ఉంటుంది కదా అది సబ్మిట్ అయిపోతే -5 పాయింట్స్, అట్లా కొన్ని లత్కోర్ రూల్స్ అయితే పెట్టిండు. వీడు ఇట్లా రూల్స్ పెట్టి ఎవరికి ఉపయోగం, వీడు ముందు హ్యాకర్స్ని బ్యాన్ చేయమను, తర్వాత సర్వర్స్ని చక్కగా పెట్టుకోమను, తర్వాత ఇట్లాంటి లత్కోర్ రూల్స్ పెట్టుకోమను, ఇట్లా ఈ రూల్స్ చూపించుకొని మేము మేనేజ్మెంట్ గట్టిగా చేస్తున్నాము, చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం అని పైకేమో మాటలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోర్నమెంట్స్ ఫర్ యూ చెప్తా కదా, అంటే మీరు ఏదైనా ఒక టోర్నమెంట్ ఆడడానికి. సో ఈ టోర్నమెంట్ అయితే చాలా పెద్దది, రియల్మీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు.
అండ్ మీరు రౌండ్స్ అన్నీ క్వాలిఫై అయితే వెళ్తూ ఉంటే లాస్ట్ది ఫైనల్స్ వచ్చేసి చెన్నైలో అదేంటి ల్యాన్ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో అందులో విన్ అయిన వాళ్ళు ఏంటంటే జానతన్ ఇంకా జెల్లీ వాళ్ళతో అయితే కలిసి మాట్లాడవచ్చు, మంచి ఆపర్చునిటీ. కానీ ఇందులో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఎవరిని ఇన్వైటెడ్ టీమ్స్ అయితే ఇన్వైట్ చేయరు. అంటే ఇప్పుడు ఏదైనా టోర్నమెంట్ పెడితే ఇన్వైటెడ్ టీమ్స్ అయితే వస్తూ ఉంటారు కదా, సో అట్లయితే ఏమి ఉండదు, మొత్తం నార్మల్ ప్లేయర్సే అనమాట. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే అందరూ కూడా ల్యాన్ ఈవెంట్కి అయితే వెళ్ళొచ్చు. అయితే ఈ టోర్నమెంట్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలంటే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, రెండు అయితే ఉన్నాయి, రైట్ సైడ్ అయితే మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట స్కాన్ చేసి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇందులో మీ టీం పేరు అయితే ఉంటుంది కదా, మీ టీం పేరు ఖచ్చితంగా మీ ప్లేయర్ నేమ్లో అయితే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నా టీం పేరు వచ్చేసి ప్రైమ్ అనుకోండి, నేను నా పేరు ప్రైమ్ ప్రేమ్ సాయి, నా ఫ్రెండ్ పేరు వచ్చేసి ప్రైమ్ హల్కు, ఇంకొక పేరు వచ్చేసి ప్రైమ్ మహేష్, ఇట్లా మీ టీం నేమ్ కరెక్ట్గా మీ ప్లేయర్ నేమ్లో అయితే ఉండాలి, అట్లయితేనే తీసుకుంటారంట. సో అదైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న బిఎంపిఎస్లో మీరామార్ అయితే జరిగింది కదా, మీరామార్ అంటే తెలిసిందే కదా, కొండలు కొండలు ఎన్నిగానం కొండలు ఉంటాయి, ఎత్తు తగ్గులు. అందులో లాస్ట్ జోన్ వచ్చేసి ఒక పెద్ద కొండ మీద అయితే పడ్డది అనమాట, అందరి కిందనే ఉండిపోయారు, ప్రతి ఒక్కరి కిందనే ఉండిపోయారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా గేమ్ ప్లే వచ్చేసి, ఇక్కడ ఒక అతను అయితే బగ్గి తీసుకోపోయి ఎక్కేయడానికి అయితే మస్తు ట్రై చేసిండు. యాక్చువల్గా మన గేమ్లో ఏదైనా హైట్స్ ఎక్కాలంటే బగ్గీయే ఎక్కువ ఎక్కుతుంది, సో బగ్గీ కూడా ఎక్కలేకపోయింది. సో యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరామార్లో ఒకటి వెహికల్ అయితే ఉంటుంది చూడండి, ట్రక్ లాంటిది, అలాంటిది అయితే ఎక్కుతుందంట. సో అలాంటిది ఎక్కుతుంది, ఇంకొకటి నాకు తెలిసినంత వరకు సైకిల్ కూడా ఎక్కవచ్చు. సో నేనేమనుకుంటున్నా అంటే ఇట్లాంటి జోన్ మీకు కూడా ఎప్పుడైనా ఒకసారి పడుతుంది కదా, సో అందుకే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఇలాంటి కొండలను ఎక్కడానికి ఎలాంటి వెహికల్స్ అయితే యూజ్ అవుతాయని ఒక వీడియో అయితే చేసి చెప్తాను, చూద్దాం. మరి నేనైతే ఎక్స్పెరిమెంట్ ఫుల్గా చేసి చూస్తాను, అంటే ప్రతి ఒక్క వెహికల్ తోటి చేసి చూస్తాను. అండ్ ఇంకొకటి నేను అనుకుంటున్న ప్రకారం ఏంటంటే వెహికల్ని రివర్స్లో ఎక్కిస్తే ఎక్కుతుంది అనుకుంటున్నా, సో ఇట్లా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసి చెప్తాను ఏ వెహికల్ ఎక్కుతుందో. అండ్ ఇంకా ఈ వీడియో చేసి ఇంతే అనమాట, ఐ హోప్ మొత్తం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.